Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఏది చెప్తే అదేనా? పవన్లో మరి ఇంత అయోమయమా? ఒపీనియన్స్ మార్చకపోతే పొలిటీషియన్ కారు అనేది ఒక సినిమాలో డైలాగు. జనసేనని పవన్ కళ్యాణ్ దీనిని బాగా వంట పట్టించుకున్నట్లుంది. తన అభిప్రాయాలను తానే మార్చేసుకుంటారు, తన మాటలకు తానే కౌంటర్ వేసుకుంటారు. దీనికి ఉదాహరణ అమరావతిపై ఆయన మాట్లాడుతున్న మాటలు. ఈ మాటలను పట్టుకుని వైసీపీ పవన్ పై విరుచుకుపడుతోంది. గతంలో పవన్ మాట్లాడిన మాటలను తిరిగి వినిపిస్తూ చంద్రబాబు కోసం ఇంతగా దిగజారాలా అని నిలదీస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ రెండు రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. మంగళవారం నాటి ట్వీట్లో మూడు రాజధానులు ఎందుకు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మార్చేస్తే 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా మార్చేయవచ్చు కదా అని అడిగారు. నిజమే, పవన్ చెప్పింది బాగానే ఉంది, కానీ ఆ పని సీఎం జగన్ చేతిలో లేదు. అందుకు పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం అవసరం. సరే, ఇప్పుడు పవన్ మాటలను గమనిస్తే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులని పవన్ కళ్యాణ్ 100% వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కర్నూలుకు వెళ్లారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేసినా తన వరకు కర్నూలే రాజధాని అంటూ ప్రకటించారు. అంటే